టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో నియామకం. నెలకు 15,600 రూపాయల శాలరీ అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో అవసరమైన జిల్లా విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ నెలకు వేతనం 15,600గా నిర్ణయించారు. ఇప్పటివరకు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది. ఆ జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నందున ఆయన ఆమోదంతో నియామకాల ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేటలో 284 మందిని నియమించేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైన చోట్లకు డిప్యూటేషన్పై పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. 233 మందిని నియమించుకోవాలని సూచించారు. వారిని కూడా 3 నెలల పాటు లేదా కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలని వికారాబాద్ జిల్లాలో 84 మందిని ఉన్నత పాఠశాలలు నియమించనున్నారు. సో ఈ విధంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ తోటి కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు ముఖ్యంగా వికారాబాద్, తర్వాత నారాయణపేట జిల్లాలో కూడా నియామకాల కోసం అనేది ఉత్తర్వులు జారీ చేసినట్టు మనం ఆల్రెడీ ప్రీవియస్ గమనించాం. ఇందులో ఇప్పుడు ఎవరు వారు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. ముఖ్యంగా ఏంటి అంటే ఇది జస్ట్ 3 మంత్స్ కోసమే నారాయణపేట జిల్లా ఇది వచ్చిన విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా ఏంటంటే 284 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేది విషయం తెలిసిందే. ఇది ఓన్లీ ఎప్పటివరకు అని అంటే కొత్త ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో 3 మంత్స్ పీరియడ్ అని ఇస్తున్నారు, లేదా టిల్ ద అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ రిక్రూట్ ఆఫ్ టీచర్స్, కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు మాత్రమే నియామకాలు అని చెప్పేసి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో క్వాలిఫికేషన్ అనేది ముఖ్యంగా ఎంగేజ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ విత్ ఇన్ ద సేమ్ గ్రామ పంచాయతీ, అంటే ఒక స్కూల్ లోపల ఉంటే అదే గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళనే తీసుకోవాలి, లేకపోతే పక్క ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళని తీసుకోవాలి, లేదంటే ఆ మండలంలో వాళ్ళని మాత్రమే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. వారికి నెలకు 15,600 రూపాయల జీతం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా నారాయణపేట కానీ వికారాబాద్ కానీ వాళ్ళు ఉన్నట్టయితే తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు. సరే ఈ లోపల మనకు ఆల్రెడీ ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి, ఈ యొక్క కొత్త నియామకాలు కూడా పూర్తయిపోతాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.